మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ కార్యాలయంలో ఆత్మనిర్భర్ భారత్ పే ప్రజలకు వివరించేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ వివరించారు. ఈ సందర్భంగా శాంతి కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా సంక్షోభ సమయంలో దేశంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడం మూలాన వాటిని అధిగమించడానికి ఏర్పాటు చేసిన ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా 20 లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి 4849 కోట్లు కేటాయించారని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు, మాజీ అధ్యక్షుడు యాప సీతయ్య, వెంకటేశ్వర్లు, రాఘవులు, జే వెంకటేశ్వర్లు, సంపత్, మురళి పాల్గొన్నారు. ముఖ్యంగా వలస కార్మికుల కొరకు ప్రత్యేకంగా 50 వేల కోట్లు కేటాయించబడింది ఈ ప్యాకేజీలో. దానివల్ల కూడా ఈ వలస కార్మికులు ఎవరు కూడా పని లేకుండా ఉండకుండా వాళ్ళకి పని వస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్క పౌరుడికి మన దేశంలో ఎవరైతే కేవలం వాళ్ళ నిత్యం వాళ్ళ కూలీల మీద వాళ్ళ పని మీద ఆధారపడి నివసిస్తున్నారో వాళ్ళందరికీ పని కల్పించే విధంగా ఈ ప్యాకేజ్ రూపొందించబడింది. ఈ ప్యాకేజ్ వలన మన ప్రపంచంలోనే మన భారతదేశం మళ్ళీ కొత్త పునరుజ్జీవంతో ముందుకెళ్తుంది. ఆర్థికంగా ఇప్పటికే ప్రపంచమందరికీ మైనస్లో ఉన్న వృద్ధి రేటు మన దగ్గర ఇంకా 2% వృద్ధి రేటు ఉంది కాబట్టి భారతదేశానికి ఏ విధంగా కూడా వెరవాల్సిన పని లేదు. నరేంద్ర మోదీ గారి చేతిలో భారతదేశం సురక్షితంగా ఉంది. ఒక్క సమగ్ర దేశ సమగ్రత విషయంలోనే కాకుండా ఆర్థిక విషయంలో కూడా ఎంతో క్రమశిక్షణతో నరేంద్ర మోదీ గారు ఈ ఆర్థిక ప్యాకేజీని తయారు చేసి మనకు అందించారు. కాబట్టి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని ఈ అమలు జరుగుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా మోసం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తుంటారు. కాబట్టి ఈ ప్యాకేజీని ప్రతి ఒక్క పౌరుడికి వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తూ ఉంటుంది నిరంతరం.